అందరికీ నమస్కారములు. దిస్ ఇస్ మెజో జోసెఫ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద న్యూ ఫిలిం తెలుగాబాయ్. యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్, తెలుగాబాయ్ ఈజ్ మై డెబ్యూ మూవీ ఇన్ తెలుగు. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఆల్ మైటీ గాడ్ ఫార్ సచ్ ఎ గ్రేట్ స్టార్ట్. అండ్ మిస్టర్ ఓఎస్ అవినాష్ ది డైరెక్టర్, హీస్ మై జస్ట్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ దిస్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఎస్ రామకృష్ణ, and the executive producer who gave me such an opportunity. And to say about this album, the album consists of 10 songs, 10 songs of different genres. It consists of songs of Arabic moods, and R&B type of songs are there, soft melodies are there. And we have tried to bring to you a complete package. So about the movie, it's going to be a stylized one. From the bottom of my heart, I truly wish and pray the success of this film. We are going to celebrate 100 day of this film, because as far as I am concerned, it was just like a family. The work started from since 1 year. Now I will sing one of my personal favorite of this Telugabai film. గుండెల్లోన దాచిన ప్రేమ గువయ్యగిరిపోయేనా, రెప్పలు దాటి సత్యాలన్నీ కలై మిగిలిపోయేనా, చెలే నిన్ను కాతనుకుందా తన దారి సుఖమనుకుందా, చెలియా చెలియా ఓ నా చెలియా, నను వీడిపోకే ఉండలేనే, మనసును గెలిచి మరుగైపోకే, శిక్షించరావే తప్పు నాదే, ఆయువంత తీసి నను చంపమాకే. From the bottom of my heart, I truly wish, I pray for the success of the film, because as far as I am concerned, these crew members are my family members. The work started 2 years before, and we are so close to each other, and we are going to celebrate our 100th day. తెలుగబ్బాయి ఈ పేరు వినగానే తేనె లాంటి తెలుగు పదాలు మన నోట్లో నానుతున్నట్టు అనిపిస్తుంటుంది. తెలుగబ్బాయి సినిమాలో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా దర్శకులు ఓఎస్ అవినాష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. ఇక ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది పార్ట్గా చెప్పవచ్చు. కామన్గా ఒక సినిమాలో ఒక సాంగ్ రాయడే అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవానండి, ఆ పాట హిట్ అవుతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాన్ని. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి 1, 2, 3 కాదండి 10 సాంగ్స్ రాసే, సింగిల్గా రాసే అవకాశం ఇచ్చారు. ఒక్కొక్క పాటలో కథ ఉంటుంది. కామన్గా హీరో హీరోయిన్ వచ్చారు, డ్యూయట్ రాశాను, చాలా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను, రాశాను కూడా. కానీ ఈ సినిమాలకు వచ్చేసరికి అన్నీ సందర్భోచితంగా వచ్చే సాంగ్సేనండి. హీరో హీరోయిన్ చూడగానే పాట రాసేటప్పుడు కామన్గా రాయొచ్చు, కానీ విడిపోయేటప్పుడు ఉండే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మన సినిమాలకు వచ్చేసరికి, ఈ సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే ట్రయింగ్ లవ్ స్టోరీ కాబట్టి ఒక పెయిన్ఫుల్గా రాయాలండి. అట్ ద సేమ్ టైం కథ నుంచి బయటపోకూడదు, ఆ పాట విన్న ఎవరైనా తన లైఫ్లోకి అన్వయించుకోవాలన్నమాట. అలాగే ఈ సినిమాలో 3 సాంగ్స్ మట్టుకు నేను చాలా కష్టపడ్డానండి. ఒక సినిమా కథని ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో చెప్పాలి, అది క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అండి. ప్రతి సాంగ్ క్లైమాక్స్ అనుకొని రాశాను, అంటే ఇదే నా ఫస్ట్ సాంగ్, ఇదే నా లాస్ట్ సాంగ్ అనుకొని రాశాను. ఎస్పెషల్ క్లైమాక్స్ సాంగ్ వచ్చేసరికి అయితే నాకు చాలా కష్టం అనిపించింది. ఆ కష్టపడి రాశాం కాబట్టి ఈరోజు ఆడియోని ఇంత పెద్ద హిట్ చేశారు. మీకు ముందు చెప్పాను నేను ఒక పాట రాయగానే చాలామంది చాలా బాగా రాసావు చాలా బాగా రాసావు అని చెప్పంటారు, కానీ 10 పాటలకి 10 పాటలు ప్రతి ఒక్కరు ఆ పాటలో నాకు నచ్చిన కొన్ని లైన్స్ ఉంటాయి. పాటనగానే డెఫినెట్లీ ఒక 20 లైన్ 16 లైన్లు ఉంటాయి, ఆ లైన్లలో డెఫినెట్లీ ఒక లైన్ ఎవరినో ఒకరు తాకుతుందండి. కామన్గా నాకు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ, నా ఇండస్ట్రీలో కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్స్ కానీ
వాళ్ళందరూ ఫోన్ చేసి ఈ లైన్ బాగుంది, ఇలా బాగా రాసావు, ఇది ఎలా రాసావు, అసలు ఇక తాట ఎలా వచ్చిందని చెప్పి చాలామంది నాతో ఆ విషయాలు పంచుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చాలామంది నేను మనం ప్రీవియస్ చాలా సినిమాలు చూసుంటాం, ఈ సినిమా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. కొన్ని సినిమాలు చూసినప్పుడు అబ్బా ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తే బాగుండే, దీన్ని నేను ఇంకా వేరేలా రాసేవాడినేమో అనుకునేవాడిని. అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చిందండి. నిజంగా నేను ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అనే మాట కూడా సరిపోదండి. ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ప్రతి మనిషి లవ్లో పడతాడు, ఉంటాడు, ఫెయిల్ అవుతారు లేదా సక్సెస్ అవుతారండి. ప్రతి మనిషి అయితే లవ్ ప్రేమించిన వారు లవ్ ఫెయిల్తో పాటు కూడా సినిమాల పాటలు బయట పాడతారు. కానీ ఆ సిచ్యువేషన్స్ నాకు వచ్చినందుకు, దాన్ని నేను రాసినందుకు, కొన్ని వేల లక్షల మందికి ఆ పాట తాకినందుకు, ఈ సాంగ్స్ అన్నీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అన్వయించుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా గొప్ప గొప్ప రైటర్స్ అండి, ఆత్రేయ గారు ఎస్పెషల్లీ, ఆత్రేయ గారు నేను గుర్తుపెట్టుకోవాలి. ఒక సాంగ్లో తను రాసిన కొన్ని లైన్స్ ఇన్స్పైర్ పొంది కొన్ని సాంగ్స్ రాసానండి. ఇది చురకత్తె లాంటి సిక్స్ లేరన్న సాంగ్లో చరణాల ఒకసారికి డైరెక్టర్ గారు నాకు అదే చెప్పారు, కొత్తగా ఉండాలండి, అలాగని చెప్పి జనాలకు అర్థం కాకుండా ఉండకూడదు అని చెప్పన్నారు. మనిషి అంటే మనసు ఉండాలిరా, మనసు ఉంటే సుఖమే లేదురా అని ఒక టూ లైన్స్ రాసానండి. అందులో నాకు బాగా నచ్చావంటే, తర్వాత నేను నాకు తెలియదు అవి రాసేటప్పుడు, రాసిన తర్వాత నేను దేవదాసు సినిమాలో సాంగ్స్ అన్నీ ఎక్కువ వింటుండేవాన్ని. తర్వాత తెలిసింది అహో ఇవి ఇన్స్పైర్ పొందిన లాగా ఉన్నవి అనుకొని చెప్పి అన్నప్పుడు, తర్వాత నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్ చేశారండి. కొన్ని కొన్ని సాంగ్స్ సరే ఇది నిజంగా ఆత్రేయ గారు లాగా రాసావు, బోస్ గారు లాగా రాసావు అని చెప్పి కొంతమంది పేర్లు చెప్తున్నప్పుడు, నేను ఆ రేంజ్కి వెళ్ళాను కాకుండా నా సాహిత్యం వాళ్ళకి ఆ రేంజ్లో తాకిందని నాకు అనిపిస్తుందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఆడియో ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ సినిమా గురించి మెయిన్ టెక్నీషియన్ అండి మేజర్ జోసెఫ్ గారు, తన గురించి చెప్పాలంటే తెలుగు ఒక మాట కూడా రాదండి, కానీ సిచ్యువేషన్ తను అర్థం చేసుకొని ప్రతి సిచ్యువేషన్కి యాప్ట్ అయ్యే ట్యూన్స్ అండి. వినగానే ఏదో పూనకం వచ్చేలాగా అనిపించేది నాకు. అసలు ఇంత మంచి ట్యూన్స్ ఎలా ఇచ్చారండి, ఎలా తీసుకున్నారండి, నాకు ట్యూన్ చేసినప్పుడు నేను లేనండి. డైరెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ట్యూన్ వచ్చిందని చెప్పి చెప్పినప్పుడు వెళ్ళి వినేస్తే ఆ ట్యూన్లో నిజంగా చెప్తానండి ఏం రాసం నాకు తెలియదు, కానీ విన్న తర్వాత చాలా బాగా అనిపించేదండి. విన్నప్పుడు కొంచెం మట్టుకు కష్టంగా అనిపించేది, అరే ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని. ప్రతి ట్యూన్ అలాగేనండి, అన్ని హై పిచ్ ట్యూన్స్ అండి, ఎక్సలెంట్ జాబ్ చేసిన ట్యూన్. అందరికీ నమస్కారం, నేను కౌశిక్. సంగీతం నా ప్రాణం. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ హియర్. దెర్ ఇస్ నో లాంగ్వేజ్ ఫర్ మ్యూజిక్. డోంట్ నో మచ్ అబౌట్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ, బట్ ఐ లవ్ టు లిసన్ తెలుగు సాంగ్స్. చిత్రంగా ఉందే మనస, ఇది వరకిది లేదే వరస, ఇప్పుడేంటి ఇంతటి రభస ప్రేమ. ఆత్రంగా ఉందే ఆశ, సరికొత్తగా నిన్నే చూసా, కంగారే పెడుతుందమ్మ ప్రేమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మ్యూజిక్ డైరెక్టర్ మెజో జోసెఫ్ గారు, అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ అవినాష్ గారు. ఐ విష్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్రామినెంట్ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. కొద్ది రోజుల్లో నేను తెలుగు అబ్బాయిలా మాట్లాడతాను. అందరికీ నమస్కారం. తెలుగు అబ్బాయి మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇప్పుడు రీసెంట్గా జరిగింది. సాంగ్స్ అన్నిటినీ పెద్ద హిట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ మూవీలో నేను 4 సాంగ్స్ పాడాను, హైరమ్మ, ఎల్లా, సెక్సీ లేడీ అండ్ నా కెమెరా సాంగ్. 4 సాంగ్స్ చాలా డిఫరెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఛాన్సే శంకర్ మహాదేవన్ సార్ అండ్ అనుజ్ గురువారా సార్ వీళ్ళతో పాడడంతో. ఈ ఛాన్స్ నాకు ఎలా వచ్చిందంటే చాలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను, పాడతా తీయగా, పాడాలని ఉంది, జీ సారేగమ్మప, నువ్వా నేనా, ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండినాను. సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది నాకు మళ్ళీ అవినాష్ గారి దగ్గర నుంచి,
స్టూడియోకి రమ్మన్నారు. అప్పుడు మళ్ళీ వన్ బై వన్ ఒక్కొక్క ట్రాక్ వినిపించి నేను పాడిందే ఫైనల్ వర్షన్గా తీసుకుంటున్నాను అని చెప్పారు. ఐ వాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడే నాకు అనిపించింది అనమాట, ట్రాక్స్కే ఇన్ని టేక్స్ తీసి చాలా ఎఫర్ట్ వేసి పాడాము, సో ఆ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవ్వలేదు అనిపించింది అనమాట. అండ్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు 4 సాంగ్స్ పాడానండి, హై రామ, ఎల్లా, సెక్సీ లేడీ అండ్ నా కెమెరా. 4 సాంగ్స్ చాలా డిఫరెంట్. ఒకటేమో హై రామ ఏమో శంకర్ మహాదేవన్ గారితో పాడాను అండ్ అది ఇట్స్ టోటలీ అరబిక్ స్టైల్లో వస్తుంది. ఎల్లా వచ్చి ఒక వెస్టర్న్ టైప్లో వస్తుంది. అండ్ థర్డ్ సాంగ్ సెక్సీ లేడీ అనుజ్ గారితో పాడాను అండ్ దట్ ఈస్ లైక్ మాస్ సాంగ్ లాగా రీచ్ అవుట్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఇట్స్ కైండ్ ఆఫ్ పెప్పీ సాంగ్, అందరూ కలిసి గ్రూప్గా పాడింది అండ్ వీ ఎంజాయిడ్ ద షూట్ రికార్డింగ్ రియలీ. చాలా బాగా జరిగింది అన్ని సాంగ్స్. అండ్ నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఆల్బమ్స్లో వాటిల్లో పాడాను, కానీ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, తెలుగు మూవీ అని కూడా చెప్పచ్చు. ఇంతకుముందు పాడినవి కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ, బట్ ఫస్ట్ మూవీకే ఇంతగా జనాల నుంచి ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు.